నేడు విజయవాడలో వైఎస్ జగన్ పర్యటన 8 ఆలయాలను ప్రారంభించనున్న సీఎం అధైర్యపడొద్దు అండగా ఉంటాం పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందన్న సీఎం జగన్ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా నేలకొరిగిన పంటలు రైతులకు నష్టపరిహారం అందిస్తామని ప్రభుత్వం హామీ జేపీలో వర్షంలోను ఆకని ధాన్యం సేకరణ ఇప్పటివరకు 6.70 లక్షల టన్నుల కొనుగోలు తెలంగాణ సీఎం గా నేడు రేవంత్ ప్రమాణం మంత్రులుగా 12 మంది ప్రమాణం చేసే అవకాశం ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం హామీ నిలబెట్టుకోనున్న రేవంత్ ప్రమాణ స్వీకారానికి తరలి రానున్న నేతలు కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు పోలవరం తొలి దశ అంచనా వ్యయం సవరణను వేగవంతం పిఐబికి ప్రతిపాదన పంపనున్న కేంద్ర జలశక్తి శాఖ ఏపీ ఎన్నికల అధికారితో మంత్రులు వైఎస్ఆర్సీపీ నేతల భేటీ డబుల్ ఎంట్రీలు తొలగించాలని విజ్ఞప్తి ఇంగ్లీష్ మీడియం పరీక్షల సత్తా చాటిన ఏపీ విద్యార్థులు రాష్ట్రం నుంచి 6.5 లక్షల మంది ఎంపిక ఆరోగ్యశ్రీలో మరో సంచలనం ఇంటింటికి కార్డులు ఈ నెల 18 నుంచి పంపిణీకి సీఎం జగన్ మార్గదర్శకాలు జారీ ఈ నెల 20 వరకు హజ్ యాత్రకు అప్లికేషన్ల దరఖాస్తు గడువు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని మైనారిటీ ప్రతినిధుల వెల్లడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిగ్జాం తుఫానుతో భారీ నష్టం 233 ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంట దిక్కుతోచిన స్థితిలో రైతులు బాపట్ల జిల్లా పర్చూరు స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నం సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకున్న నైజమన్న దేవినేని అవినాష్ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేతల దొంగ ఓట్లు అధికారులకు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఏలూరు జిల్లా రాజానగరంలో సుడిగాలి భీభత్సం పాక పడిపోవడంతో ఇద్దరు మృతి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రాధాన్యం ఉందన్న అంజద్ బాషా నంద్యాల జిల్లా డోన్లో బయటపడ్డ టీడీపీ దొంగ ఓట్ల భాగోతం రెండు చోట్ల ఓటు ఉండటంతో ప్రజల ఆగ్రహం రాప్తాడులో ఎమ్మెల్యే తోపు దుర్తి అనుచరుడిపై దాడి సుధీర్ అనే వ్యక్తి కారు పాక్షికంగా ధ్వంసం ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది బీజేపీ ఎంపీల రాజీనామా హైకమాండ్ ఆదేశాలతో కాషాయ నేతల నిర్ణయం భారీ వర్షాలతో చెన్నై ప్రజాజీవనం అస్తవ్యస్తం బాధితులకు వస్త్రాలు అందజేసిన సీఎం స్టాలిన్ మిగ్జాం తుఫాను దెబ్బకు చెన్నై అతలాకుతలం 72 గంటలుగా విద్యుత్ ఇంటర్నెట్ సేవలు బంద్ కర్ణిసేన చీఫ్ సుఖదేవ్ హత్యతో రాజస్థాన్ బంద్ అల్లర్లు జరగకుండా భారీగా పోలీసుల బహరింపు పీఓకే భారత్లో అంతర్భాగమే పార్లమెంటులో అమిత్ షా కీలక వ్యాఖ్యలు మిజోరంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ శుక్రవారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం 2030 నాటికి మూడో అతిపెద్ద ఎకానమీగా భారత్ ప్రపంచ తయారీ కేంద్రంగా మారడమే సవాలన్న ఎస్ఎన్పీ రేటింగ్స్